లియోనార్డా సియాన్సీ ఉల్లి ద క్రేజీ సీరియల్ కిల్లర్ మదర్ మనిషి రక్తంతో కేకులు మాంసం ఎముకలతో సబ్బులు ఈ ప్రపంచంలో ఈమె చంపినట్టు ఏ సీరియల్ కిల్లర్స్ ఇంత ఘోరంగా చంపి ఉండరు ఎందుకంటే ఇప్పటి వరకు మనం విన్న ఏ సీరియల్ కిల్లర్ అయినా ఈ విధంగా చంపి వంటకాలు చేసి ఉండరు అసలు ఈమె కేకులు సోపులు శవాలతో తయారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చివరగా పోలీసులకు ఎలా దొరికిపోయిందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను లియోనార్డ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఇటలీలోని మౌంటెల్లాలో జన్మించింది వీరి ఫ్యామిలీ కేకులు సోపులు తయారు చేస్తుంటారు పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో లియోనార్డా తమ తల్లిదండ్రులను ఎదిరించి క్లర్క్ అనే వ్యక్తితో లవ్ మ్యారేజ్ చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేక తనకు తెలిసిన సబ్బులు కేకులు తయారు చేస్తూ అమ్మేది ఆ విధంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఆమెతో ఎంతో స్నేహంగా ఉండేవారు పెళ్ళైన తర్వాతి సంవత్సరం నుంచి పుట్టిన పిల్లలు పుట్టినట్టే చచ్చిపోతున్నారు అలా పదిహేడు మంది పిల్లలు చనిపోగా చివరికి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది లేకలేక పుట్టిన పిల్లలు కనుక వారిని చాలా జాగ్రత్తగా చూసుకునేది వాళ్ళకి ఏమైనా అయితే తల్లడిల్లిపోయేది ఈ పిల్లలు పెద్ద అయ్యాక పెద్దవాడు ఆర్మీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ తనకు తన కొడుకుని ఆర్మీకి పంపించడం ఇష్టం లేకపోయినా కొడుకు మాట కాదనలేక అతన్ని ఆర్మీకి పంపించింది అతని మీద ఉన్న అపారమైన ప్రేమ చాదస్తంగా మారింది తన కొడుకు ఆర్మీలో చనిపోతాడేమో అని భయపడి చనిపోకుండా ఉండటానికి కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుంది ఈ విద్య నేర్చుకోవడంతో ఒక ప్రాణం బతకాలంటే మరో ప్రాణం బలి ఇవ్వాలని ఆమె తెలుసుకుంది తన కొడుకు బ్రతకడం కోసం ఆడవారిని బలివ్వాలని బలిపీఠం సిద్ధం చేసింది మొదట తనతో స్నేహంగా ఉండే పౌష్టినా శెట్టి ఫ్రాన్సిస్కా సోవి వర్జినినా అనే ముగ్గురు మహిళలను ఎంచుకుంది వారిలో మొదటిగా పౌష్టినాతో నీ కోసం ఒక మంచి వరుణ్ణి వెతికాను ఒకసారి ఇంటికి వచ్చి చూసుకో అని లెటర్ రాసింది ఆమె ఇంటికి రాగానే మొత్తు ముందు ఉన్న జ్యూస్ ఇచ్చి నిద్రపోయేలా చేసింది ఆ తర్వాత ఆమెను బలిపీఠం దగ్గరకు ఈడ్చుకొచ్చి ఒక పెద్ద గొడ్డలి తీసుకొని ఆమె తలను మేకను నరికినట్టు నరికేసింది ఆమె రక్తాన్ని కింద పోనీయకుండా ఒక బాండీలో పట్టింది ఆ తర్వాత ఆ శరీరాన్ని ఏం చేయాలో తెలియక శరీర భాగాల్ని చికెన్ కోడిని నరికినట్టు ముక్కల ముక్కలుగా నరికి వాటిని ఒక పెద్ద కుండలో వేసి దాంట్లో ఏడు కేజీల కాస్టిక్ సోడాని కలిపి మంచి రంగురంగుల సబ్బులు తయారు చేసింది ఆమె మిగిలిన రక్తంతో కరకరలాడే టీ కేక్స్ తయారు చేసింది ఈ కేక్స్ని తన ఇంటికి వచ్చే సోప్స్ కొనే వాళ్ళకి సర్వ్ చేసేది ఆ తర్వాత మిగిలిన ఇద్దరు స్నేహితుల్ని మీకు నేను ఉపాధి కల్పిస్తాను ఒకసారి మా ఇంటికి రాండి పని ఏంటో చెప్తాను అని లెటర్ రాసి వారిని పిలిచింది ఇక వారికి కూడా మొత్తు ఉన్న డ్రింక్స్ ఇచ్చి సోప్స్ కేక్స్గా మార్చేసింది ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో చనిపోయిన వారి తల్లిదండ్రులు వారి పిల్లలు ఏమయ్యారో తెలియక పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసులు చనిపోయిన వాళ్ళ ఇల్లంతా చెక్ చేశాక వారికి కామన్ గా ఒక అడ్రస్ తో కూడిన లెటర్స్ దొరికాయి ఈ అడ్రస్ ఆధారంగా ఆ ఇంటికి వెళ్లి లియోనార్డాను ఈ లెటర్స్ రాసింది నువ్వేనా ఈ లెటర్స్ ఆధారంగా ఈ ముగ్గురు మహిళలు మీ ఇంటికి వచ్చి మాయమయ్యారు అని ఆమె మీద అనుమానంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత రోజు లియోనార్డాను కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు వారు ఆమెతో అమ్మాయిలను ఏం చేశావు అని అడగ్గా ఆమె నవ్వుతూ సార్ నేనే వాళ్లను నా కొడుకు ప్రాణాల కోసం బలిచ్చాను ఆ శవాలు ఎవరికైనా దొరికితే ప్రాబ్లం అవుతుందని వారి శరీర భాగాలను కరిగించి సబ్బులుగా వారి రక్తాన్ని కేకులుగా మార్చాను అని చెప్పింది చివరగా చంపిన అమ్మాయి చాలా వైట్గా స్వీట్గా ఉందని ఆమె చర్మాన్ని ప్రత్యేకంగా ఒలిచి కొవ్వుని కరిగించి మంచి కేకులను తయారు చేశాను అవి చాలా రుచిగా ఉండేవి ప్రతిరోజు నేను క్రమం తప్పకుండా తింటాను మీకు కావాలా ఒకసారి రుచి చూస్తారా అని విచిత్రంగా అడగటంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆమె మానసిక పరిస్థితి కోర్టు వారు అర్థం చేసుకొని ఆమెకు ముప్పై సంవత్సరాలు జైలు శిక్షను విధించారు ఈమె మనిషి రక్తంతో తయారు చేసిన కేకులు ఎక్కువగా తినడం వల్ల పంతొమ్మిది వందల మెదడులో రక్తస్రావం అయి చనిపోయింది ఆమె జైలులో ఉన్నన్ని రోజులు తాను చేసిన నేరాలను వివరిస్తూ యాన్ ఎంబిటరర్ సోల్స్ కన్ఫెషన్ అనే పుస్తకం రాసింది ఆమె శవాలను సబ్బులుగా కరిగించేందుకు వాడిన కుండను లోని క్రిమినాలజికల్ మ్యూజియంలో ఉంచారు చివరగా ఆమె దొరికిపోవడానికి చేసిన తప్పేంటంటే ఈ ముగ్గురికి లెటర్ రాయడం ఆ లెటర్స్ రాయకుండా ఉండి ఉంటే సినిమాల్లో చూపించినట్టు అందరినీ విచారించి బాధ క్లైమాక్స్లో అసలు దొంగని పట్టుకుంటారు కదా అలానే ఈమె కూడా దొరికేది ఫ్రెండ్స్ గివ్ లో భాగంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ముగ్గురు ఫ్రీ ఫైర్లోని డీజే అలోక్ని గెలుచుకోవచ్చు రూల్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఇంకా కామెంట్స్లో మీ ఫ్రీ ఫైర్ ఐడి దానితో పాటు మీ మొబైల్ నంబర్ అయినా ఈమెయిల్ అడ్రస్ అయినా ప్రొవైడ్ చేయండి గివ్ అవే యొక్క విన్నర్స్ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాం